కమీడియన్ బ్రహ్మానందం రెండో కొడుకు సిద్ధార్థ పెళ్లి ఇటీవల అంగరంగ వైభవంగా జరిగింది. ఆగస్టు 18వ తేదీన హైదరాబాద్ లోని గచ్చిబౌలి అన్వయ కన్వెన్షన్ లో వీరి వివాహం జరిగింది. ఇక ఈ వివాహ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఎర్రబెల్లి దయాకర్ రావు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఇక సినీ ఇండస్ట్రీ నుండి నందమూరి బాలకృష్ణ, మోహన్ బాబు, రాజేంద్ర ప్రసాద్, కోటా శ్రీనివాస్, రాజశేఖర్, జీవిత దంపతులు, రామ్ చరణ్ దంపతులు ఇలా సినీ ఇండస్ట్రీ కి చెందిన అందరూ కూడా బ్రహ్మానందం రెండో కొడుకు పెళ్లికి హాజరయ్యారు. అయితే బ్రహ్మానందం రెండో కొడుకు చాలా వరకు సినీ ఇండస్ట్రీకి దూరంగానే ఉన్నాడు, విదేశాలలో గడుపుతూ ఉంటాడు, అక్కడే ఉద్యోగం కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఆయన గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. ఇక తన రెండో కొడుకుకి హైదరాబాద్ కి చెందిన ఐశ్వర్య అనే అమ్మాయితో వివాహం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆమెకు సంబంధించిన కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ అమ్మాయి కొన్ని వందల కోట్ల ఆస్తికి వారసురాలని తెలుస్తోంది. బూరా వినయ్ కుమార్ పద్మజాల కూతురు ఐశ్వర్య. ఇక ఆమె తల్లి హైదరాబాద్ లో పేరున్న గైనకాలజిస్ట్, ఐవీఎఫ్ స్పెషలిస్ట్. ఐశ్వర్య సైతం ఎంబీబీఎస్ పూర్తి చేసిందట. డాక్టర్ ఫ్యామిలీకి చెందిన ఆమె బ్రహ్మానందం కోడలుగా వచ్చింది. దీంతో నిశ్చితార్థం రోజు తన కాబోయే కోడలికి డైమండ్ నెక్లెస్ బహుమతిగా ఇచ్చాడు బ్రహ్మానందం. అంతేకాదు చాలా కోట్లకి వారసురాలు అని దేశంలోని అంబానీ స్థాయి దాకా తన ఆస్తులు ఉంటాయన్న వార్తలు సైతం వినపడుతున్నాయి.